వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఒక పత్రికా ప్రకటన చేశారు. అందులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అత్యుత్తమతను గుర్తించడానికి మరియు చాలా మంది పోటీదారులని గౌరవించడానికి అంకిత భావంతో ఉన్నామని, అదే సమయంలో అత్యున్నత స్థాయి పారదర్శకతను కొనసాగించి చాలా ప్రాసెసింగ్తో దాన్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అలాగే ఐపీఆర్ రికార్డ్స్ కోసం అంతర్జాతీయ ప్రోటోకాల్కు అనుగుణంగా 24 గంటలు పనిచేసే ప్రొఫెషనల్ బృందం ఉందని, భవిష్యత్ సూచనల కోసం రికార్డుల సాక్ష్యాలను సంరక్షించడం మరియు భారత ప్రభుత్వంతో రికార్డులు నెలకొల్పడానికి మార్గదర్శకాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. కంగ్రాచులేటర్. థ్యాంక్ యూ.
వర్షిక పరిమితులు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు చాలా గర్వించేటటువంటి విషయం, ముఖ్యంగా మా మలపల్లి లక్ష్మణ గారు ఏ పని చేసినా ఒక స్ఫూర్తిదాయకంగా భావితరాలను ఎంచిపోయినటువంటి పని ఎంచుకోవడం అనేది ఆయన మొదటి నుంచి చూస్తున్నటువంటి మన పరిగణన. గతంలో దళిత్ శంకర్ పట్టారు కారణాల కోసం నిజంగా చాలా ఇన్సిడెంట్తో ఉంటుంది. రేపు ఒకసారి వాళ్ళ స్టడీస్ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తన అభ్యర్థన పెట్టి ఇంత పెద్ద బిల్డింగ్ ఈ స్టడీ సెంటర్ కోసం పెట్టడం అతనికి ఆలోచన రావడం రావడం కూడా నిజంగా మాలాంటి వాళ్ళు భావితారందరూ కూడా లక్ష్మణ్ గారు నిజంగా కూడా మనం ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక మంచి జ్ఞాపకార్థంగా మనం ఈరోజు ఈ బిల్డింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా దాంతోపాటు ఈరోజు బుక్ ఆఫ్ రికార్డ్లో అంబేద్కర్ ఒక స్టాచ్యూ ఇది మొత్తం వరల్డ్ 18 ఫీట్ మాత్రమే ఉన్నది, కానీ ఈరోజు వరల్డ్ లెవెల్లో 27 ఫీట్లకు సంబంధించినటువంటి స్టాచ్యూ ఈరోజు హైదరాబాద్లో మన తెలంగాణ ప్రాంతంలో నెలకొట్టడం ఈరోజు మన మా సర్టిఫికెట్. ఈరోజు మన 800 గజాలు ఉందని 1500 గజాలు అక్కడికప్పుడు నిర్ణయం తీసుకుని తర్వాత బడ్జెట్ ఎందుకు ఎక్కడ ఎస్కలేషన్ అయిపోయింది అయినా కూడా దానికి ఏం చేయకుండా అదే సమయంలో మొత్తంగా దీని వెనక ఉండే ఈ కీర్తి ఒక రకంగా ఈరోజు మనం ఈరోజు జరుపుకున్న ముఖ్యమంత్రి గారు రాకపోయినప్పటికీ ఈ క్రెడిట్ గోస్ టు ఓన్లీ సీఎం చంద్రశేఖర్ రావు గారు అనేది మధ్యలో కేటీఆర్ గారు కూడా 2-3 సార్లు చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడటం హరీష్ గారితో ఏం జరుగుతుంది చేయడానికి ఈ ప్రయత్నం ఉంది. రెండోది ఈ విషయంలో ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ బిల్డింగ్ ప్లాన్ తీసుకోవడం అనేది జరిగింది. అందులో అజయ్ మిశ్రా గారు, కరుణాకర్ గారు ఉన్నారు, అప్పుడు ఎంపీ రెడ్డి గారు డైరెక్టర్ ఉన్నట్టు మేడ్చర్తుల గారు. అదేవిధంగా దీన్ని డిజైన్ చేసిన సందీప్ కాంబ్లేష్ ఆర్కిటెక్ట్ నాగపూర్, గౌతమ్ మూర్తి స్కల్ప్టర్ నాగపూర్ నుంచి దీన్ని డిజైన్ చేసి వర్క్ చేశారు. చాలాసార్లు దీన్ని డిజైన్ మార్చడం కొంత దాన్ని చేయడం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహాన్ని మీకు ఎక్కడ కూడా ఇంత దగ్గర సిమిలర్ అంబేద్కర్ ఫీచర్స్ ఎక్కడ లేవు. మీరు ఏ అంబేద్కర్ విగ్రహం చూసినా పెట్టిన నాయకుడు బొమ్మ ఉంటుంది తప్ప నిజాన్ని అంబేద్కర్ ఆ ఫీచర్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఏంటంటే నాగపూర్ కావడం వల్ల కూడా వాళ్ళకి అది మైండ్లో ఇన్వైట్ అయ్యి ఆ విధంగా కూడా కొంత ఉపయోగపడడానికి నాగపూర్ను తెచ్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి ఇనిషియేటివ్ తీసుకున్నాడు దాని కార్యక్రమాన్ని అంతా కూడా నిజాన్ని మా అందరికీ తెలియదు అది వెంటబడి ఆ విధంగా దీన్ని రికార్డులో తీసుకురావడానికి ప్రయత్నం చేసినందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్టేజ్ మీద డైరెక్టర్ గారు వైవి సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ కృష్ణ గారు, మా మొదటి నుంచి ఫౌండర్ మండలైన తిమ్మర్తి గారు, మా చీఫ్ అడ్వైజర్ కాకి మాధారావు గారు, మా సీనియర్ మొదటి నుంచి మాకు అడ్వైజర్గా కమిటీలో ఉన్న రామచంద్రమూర్తి గారు, ఇందరికంటే ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన అతిథి మిత్రుడు సోదరుడు ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ ఎదోల శ్రీనివాస్ గారు ఇక్కడ ఉండడం అనేది నిజానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఇలా ఆయన విజ్ఞప్తి చేయాలని నేను అడిగాను, మీరు ఉండాలి దీనికి యువర్ స్పెషల్ విట్నెస్ కాబట్టి మీరు ఉంటే బాగుంటుంది అని అంటున్నాను. సార్ తిరుపతి రెడ్డి గారు, శారద గారు, రమేష్ గారు, తర్వాత ఈ సూపర్వైజ్ చేసిన మనోహర్ గారు, అదేవిధంగా కిషన్ గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఈ మొదలు పెట్టినప్పుడు ఈ
19 సంవత్సరాల అనుభవం గల రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, గ్యారంటర్లు ఉన్నవారికి మరియు గ్యారంటర్లు లేని వారికి ప్రత్యేక పథకాలు కలవు. మా ఫోన్ నంబర్స్ 7331161999 మరియు 7331162999. ప్రతి జిల్లాలోనూ ఏరియాల వారీగా బిజినెస్ పార్ట్నర్స్ కావలను మరియు ఏజెంట్స్ కావలను. हमारे टीवी 11 न्यूज चैनल के वीडियोस को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और लेटेस्ट अपडेट्स के लिए बेल आइकॉन को दबाना न भूलिए.